జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క విపరీత మనస్తత్వం. విపరీత మనస్తత్వం అంటే మనం ఎన్ని ప్రశ్నలు వేసినా, ప్రతిపక్షాలు అడిగినా, పత్రికలు అడిగినా, ప్రజా సంఘాలు అడిగినా, కుల సంఘాలు అడిగినా, హేతువాదులు అడిగినా, న్యాయవాదులు అడిగినా, ఎవరు అడిగినా కూడా సమాధానం చెప్పరాయన. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారాయన. మౌనంగా ఉంటే ఆ ప్రశ్నలు అర్ధాంగీకారమా, ఆయన ఒప్పుకున్నట్ట, లేకుంటే ఆయన దగ్గర సమాధానం లేనట్ట? ముఖ్యమంత్రి గారి మనస్తత్వం విపరీత మనస్తత్వం అని రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నా. కాదు అని ఆయన కానీ ఆయన అనుయాయులు కానీ ఆయన అంతేవాసులు కానీ ఎవరైనా చెప్పాలంటే చర్చకు మేము సిద్ధం. అది అతని మీద 11 ఛార్జ్షీట్లు వేశారండి సిబిఐ. 43,000 కోట్ల రూపాయలు తన తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని కొట్టేశారు అన్నారండి సిబిఐ. దట్ ఇస్ ఆన్ రికార్డ్. 11 ఛార్జ్షీట్లు కూడా సిబిఐ కోర్టులో వేశారు. సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అన్నిటికీ కూడా క్యాలెండర్ నంబర్ ఇచ్చారు. విచారణ జరగబోయే సమయంలో ఇది ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, 31/3/2012, 31/3/2012 ఛార్జ్షీట్లు వేయటం మొదలుపెట్టారు. అంటే 11 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్షీట్లు వేసి 11 సంవత్సరాలు అయింది. ఆయన మీద కేసుల విచారణ ఎందుకో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అందులోకి నేను వెళ్ళను, సబ్ జుడిస్ అవుతుంది కనుక. న్యాయశాస్త్రం గురించి కాస్త కూస్తే నాకు తెలుసు కనుక, ఎందుకు ఆయన కేసుల విచారణ 11 సంవత్సరాలుగా అట్లా ఆగిపోయింది? హూ స్టేర్ దిస్? ఈజ్ ఇట్ ఎ లీగల్ స్టే ఆర్ ఇల్లీగల్ స్టే? ఇదంతా కూడా సుప్రీంకోర్టులో ఆ కేసులో తెలుస్తారు కనుక అందులోకి నేను వెళ్ళను. అట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5 కేసులు రిజిస్టర్ చేశారు. 5 కేసుల్లో కూడా ఛార్జ్షీట్లు వేశారు. 2,000 కోట్ల రూపాయల పైచిలకు ఆస్తులు స్వాధీనపరుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి, ఆయన కో అక్యూజ్డ్, కనెక్టింగ్ హిమ్ యాజ్ ఎన్ అక్యూజ్డ్ ఫర్ ది అఫెన్స్. ఈ నేరానికి సంబంధించి, ఇతను చేసిన తప్పులకు సంబంధించి దాదాపు 2,000 కోట్ల పైచిలకు ఆస్తులు, ఆ లిస్టు కూడా ఉన్నది. ఏ ఆస్తులు లిస్టు కూడా నా దగ్గర ఉంది, సీజ్ చేసింది. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు. నేను ఎందుకు ఈరోజు నా ప్రశ్న ముందుకు వచ్చానంటే, 8 ఎకరాల పొలం బిట్లు బిట్లుగా 10 సెంట్లు 15 సెంట్లు చేస్తే, టోటల్ చేస్తే 8 ఎకరాల పొలం అన్యాయక్రాంతం చేశాడని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారిని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు. అతను ముఖ్యమంత్రిగా ఉండగా, ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ చేశారు. అప్పుడప్పుడు అతనితో రాజీనామా చేయించారు, సెంట్రల్ జైలుకి పంపించారు. ఐ అప్రిషియేట్ ది యాక్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఎక్సలెంట్ యాక్షన్. నేరం చేసిన వాడు ఎంతటి వాడైనా, ఏ స్థాయిలో ఉన్నా, మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమీ కూడా వదలట్లేదు, గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారు. వీ అప్రిషియేట్ దామ్. అట్ ది సేమ్ టైం మా ముఖ్యమంత్రి గారి వైపు కూడా ఒకసారి చూడండి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కోరుతూ ఉన్నాను నేను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. 4 సంవత్సరాల 10 నెలలుగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన. ఆయన మీద 11 ఛార్జ్షీట్లు సిబిఐ, 5 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసింది. 2,000 కోట్ల పైచీలకు ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు సరిగా పడటం లేదనేది నా ప్రశ్న.
జగన్మోహన్ రెడ్డి గారి వైపు మీరు ఎందుకు చూడటం లేదు అనేది నా రెండో ప్రశ్న. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ చూపు పడని సేఫ్ ప్లేస్లో ఉన్నారాయన? చుట్టూ సూర్యరశ్మి కూడా వెళ్ళదండి, చుట్టూ గోడ కట్ట ఒక బంకర్లో ఉన్నాడండి ముఖ్యమంత్రి గారు. ఆ బంకర్లోకి వెలుగు వెళ్ళదండి, మా చూపు వెళ్ళదండి అని అంటారా? మీ ఇష్టం, సమాధానం చెప్తే బాగుంటుంది అనేది నేను రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు జనరల్గా, వరలరామయ్య నువ్వు తప్పు చేసావని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నేను తప్పు చేయటం ఏంటే, నో నేను అటువంటి వాడిని కాదు, తప్పు చేయను అని నేను సమాధానం చెప్తా. మరి ముఖ్యమంత్రి ఏమిటో దేనికి సమాధానం చెప్పడు? ఆయన 2004లో ఎన్నికల అఫిడవిట్లో, 2004 ఎన్నికల అఫిడవిట్లో నా ఆస్తుల విలువ 2,12,00,000 అని చూపించాడు రాష్ట్రపతులు. వినాలి మన ముఖ్యమంత్రి గారి విపరీత మనస్తత్వం అన్నాను, అది వినాలా. 2003-2004 ఐటీ రిటర్న్స్లో ఆయన నా వివిధ మార్గాల నుంచి నాకు 9,19,951 రూపాయి వచ్చింది అన్నారు ఆయన. అందులో 2,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారాయన. ఓకే, అంతవరకు. ఇక్కడ మనం అలర్ట్ అవ్వాలా, పాత్రికేయులు, వరలరామయ్య, రాష్ట్ర ప్రజలు కూడా. 2004 ఓకే, 9,00,000 రూపాయలైన ఆదాయం, 2,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టారట, ఓకే. 2009 అంటే అప్పుడు నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. 2009 ఎన్నికల అఫిడవిట్లో ఆయన స్వహస్తాలతో రాసింది 77,40,00,000. ఈ 4 సంవత్సరాలు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా 77,00,00,000 రూపాయలు సంపాదించాడు ఆస్తులు. ఇది అనితర సాధ్యమా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేదండి, వరలరామయ్యకి వచ్చింది, చంద్రబాబు గారికి వచ్చింది, ఆ సాహెబ్ గారికి వచ్చింది అని చెప్పాలి ఆయన. నేను ఆ రోజున కూడా అడిగాను, నేను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ప్రశ్నించి చెప్పాలి దఫాలు, సమాధానం చెప్పాలి. ఎందుకు సమాధానం చెప్పరు మీరు? దిస్ ఈజ్ ది వే ఐ అక్వైర్డ్ అమౌంట్, ఈ మార్గాల ద్వారా నేను సంపాదించాను, వ్యాపారం చేశా, కాయ కష్టం చేశా, ఉద్యోగం చేశా, ఇటుకిటుక పేల్చా, కంపెనీలు నడిపా, చెప్పు. 77 కోట్లు వచ్చినాయట, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అట, ఎలా వచ్చిందో మాత్రం చెప్పాడట. ఇది ఎక్కడ న్యాయం పాత్రికేయ సోదరులారా? ఇటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అయితే ఎలా రాష్ట్ర ప్రజలారా? ఇటువంటి వ్యక్తి ఆస్తులు వస్తాయంట, ఎలా వచ్చినో చెప్పడంట. మీ మౌనం అర్ధాంగీకారం అనుకోమా? మీ మౌనం శిక్షార్హం కాదా? అవినీతి మార్గాలు సంపాదించిన డబ్బని నేనంటే మీరు మౌనంగా ఉంటే అది అంగీకరించినట్టు కాదా? మరి మీరు శిక్షకు అర్హులే కదా జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం, 2010 మరు సంవత్సరమే, 2009 77 కోట్లు, 2010 85 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినాడండి ఆర్థిక సంవత్సరానికి. 2009-2010 85 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్న ఈ రోజున రాష్ట్ర ప్రజలను తెలుసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నారు కదా మీరు, మళ్ళీ ఓటేయండి అంటున్నారు కదా. నా పరిపాలన నచ్చితే ఓటేయమంటున్నాడు ఆయన. ఏంటిది, దీనికి సమాధానం చెప్పండి. 85 కోట్లు అడ్వాన్స్ పారిశ్రామికవేత్తలతోటి టాటా బిర్లా అంబానీలతో పోటీ పడ్డాడు ఆయన. మన కళ్ళ ముందు 2004 చిన్న ఇంటిలో ఉన్న వ్యక్తి మన కళ్ళ ముందే పెరిగి టాటాలు బిర్లాలు అంబానీలతో పోటీ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఈ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు మీకని అడుగుతున్నా. అడగటం తప్పుందా సార్ చెప్పండి? మీరు కూడా కొంచెం అప్పుడప్పుడు అటు మొగ్గుతుంటారు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు, చెప్పండి. మీరు అడగకూడదండి అట్లా అంటారా పోనీ? మా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా సంపాదిస్తారైనా మీరు అడగకూడదు అంటారా? ఎలాగా, ప్రతిపక్షంగా మా బాధ్యత కదా, మేము అడగాలి కదా, సమాధానం చెప్పమని చెప్పి మేము అడుగుతున్నా.
ఇంకొక విచిత్రం చెబుతాను మీకు, 2011 కడప ఉప ఎన్నికల్లో అఫిడవిట్లో 445 కోట్లు ఆస్తి ఉందన్నాడు. 2,12,00,000 2004 7 సంవత్సరాలకి 445 కోట్లకి చేరాడు ఈయన. ఎక్కడైనా సాధ్యమా భారతదేశం? ఏంటి రామయ్య గారు, చాలామందికి వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్లో వెంకయ్యకి వచ్చింది, పుల్లయ్యకి వచ్చింది, సుబ్బయ్యకి వచ్చింది అని చెప్పండి, పోనీ ఇంకో రెడ్డి గారికి వచ్చింది చెప్పండి, ఈ రకమైన. అందుకే సిబిఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి 43,000 కోట్ల రూపాయలు మీ నాన్న ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని కొట్టేశారని మిమ్మల్ని అడుగుతుంటే మీరు సమాధానం చెప్పట్లా? ఈ రోజు నేను అడుగుతున్న సమాధానం చెప్పండి రాష్ట్రపతులకి, ఎలక్షన్కి పోబోతున్నారు, లేకుంటే మీరు ఒక తప్పుడు మనిషిగా చిత్రీకరణ అవుతుంది రేపు ఎన్నికల ప్రజాక్షేత్రంలో. నేనే ప్రజలను అడుగుతా సమాధానం చెప్పని వ్యక్తికి మీరు ఎట్లా ఓట్లేస్తారని నేను అడుగుతా. రాష్ట్ర ప్రజలు కూడా సమాధానం చెబుతారా మీరు? ఆమా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరులేండి, ఎన్ని కొట్టేసినా చెప్పరని అంటారా? సమాధానం చెప్పని అడుగుతున్నా. ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా మీరు ఎలా రూపాంతరం చెందారు? రూపాంతరం చెందారు. దొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్టు ఒకనాటి పేదవాడైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 6 ఏళ్లలోనే 7 ఏళ్లలోనే భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారు? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పాలి సార్ మీరు, యూఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్. నేను చెప్పలేని అంటానికి కుదరదు. వరలరామయ్య అడుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుడుగా, తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా అడుగుతున్నాడు. మా ఆన్సర్ సమాధానం చెప్పండి, లేదంటే అంగీకరించండి మీ మౌనం అర్థ అంగీకారం. ఇవన్నీ ఏదో కొట్టేసేళ్ళండి, ఏదో తమ్మిని బిమ్మని చేసి బిమ్మని తమ్మిని చేసి ఏదో మా నాన్న ముఖ్యమంత్రి కొట్టేసేళ్ళే సార్, ఆయన్ని వదిలేయండి సార్ అంటే వదిలేస్తా. ఒప్పుకోండి రాష్ట్రపతుల ముందు, లేకుండా నా మీద నమ్మకంతో ఓటేయండి, నువ్వే మా నమ్మకం జగన్ అంటారంట ఎవరు ఆయనది? ఇన్ని కొట్టేసిన వాడిని, ఇన్ని కొట్టేసిన వాడిని ఎవరంటారండి? నువ్వే మా నమ్మకం జగన్ అంట. వీళ్ళంతా అంటే తెలుగు ఒక మంత్రులు పంతులు ఆ సిద్ధం అనే మాట కూడా రాయటం రాలేదండి తెలుగు. సిద్ధం ఎన్నికలకు నేను సిద్ధం, సిద్ధం రాదండి. వాళ్ళు చూసారు వాళ్ళ పోస్టరు, సి దా దాకింద దావత్ దాకింద మళ్ళీ కొమ్ము కొమ్ము ఉండదురా బాబు, లేని కొమ్ములు పెట్టుకుంటారు మీద. తెలుగులో చిన్న మాట రాసుకోలేరు మీరు. మీ దొంపల మీద ఒక ప్రభుత్వం, మీకు పెద్ద యంత్రాంగమా? సరే, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. నేను అడుగుతున్నా ఈ రోజున లోటస్ పాండ్ బంగ్లా మీకు ఎక్కడిది? అది మీదా మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఈజ్ ఇట్ యువర్స్? మీదా మీది కాదా? ఓకే, బెంగళూరులోని అన్నంత ప్రాంతంలో 29 ఎకరాలలో సుశాలమం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నివసించే శ్వేత సౌధాన్ని మించిన బంగ్లో కట్టినావు. అక్కడ హెలికాప్టర్ అక్కడే దిగిపోతుంది, నీకు ఎక్కడిది అని అడుగుతున్నా. 2004 ఏమీ లేని మీకు ఇంతది ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం చెప్పరా? దీనికి కూడా మౌనమేనా? ఇవన్నీ చూపించమంటే చూపిస్తా తెర మీద ఆ బంగ్లాలని. 200 మంది సెక్యూరిటీ గార్డ్స్ కాపలా కాస్తారంట, వాయ్ ఎక్కడిది నీకు? ఆనాడు 2004 ఒక్క సెక్యూరిటీ గార్డ్ కూడా లేడే మీకు. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సార్. అందుకే విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన చేసిన తప్పుల గురించి అడిగితే ఒక్కటి కూడా సమాధానం చెప్పరు, అది విపరీత మనస్తత్వం. మౌనం అర్ధాంగీకారం. తన నేరాలు తానే, తనకు తెలియనటువంటి ఆయనే ఒప్పుకుంటున్నాడు, తనకు తెలియకుండానే ఆయన ఒప్పుకుంటున్నాడు. లేకపోతే అంత బంగారం ఎక్కడదండి అది? 2 టైమ్స్ ట్రై చేశాడు లోపలికి వెళ్ళటానికి, వెళ్ళలేకపోయినా. కడపలో బంగ్లా కట్టినారు, ఎక్కడదండి? చెన్నైలో బంగ్లా కట్టారు, ఎక్కడదండి? నేను అడుగుతున్న సిబిఐని కూడా మీరు లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ పంపించారు 6 విదేశాలకి.
విదేశాల్లో కూడా ఈయన మనీ లాండరింగ్ చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐ విల్ డ్రా ది అటెన్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విదేశాల్లో కూడా మనీ లాండరింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని సిబిఐ సెంట్ లెటర్స్, లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్ టు 6 కంట్రీస్, వర్జీనియా, మారిషస్, కౌలాలంపూర్ కంట్రీస్, 6 కంట్రీస్కి పంపించినారు. 6 కంట్రీస్లో ఈయన మనీ లాండరింగ్ సుస్పష్టంగా తెలిసింది అంటున్నారు. మరి వాట్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్? శివు సోరణ్ని కూర్చోబెట్టి రాజీనామా చేయించే ముఖ్యమంత్రి, అరెస్ట్ చేసిన మీకు 11 ఏళ్ళుగా చార్జ్షీట్లు ఎదుర్కొంటున్నా, వీరెందుకు కనిపించట్లేదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా, సమాధానం చెప్పమని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్కి చార్జ్షీట్లో మీరు అటాచ్ చేశారా లేదా, చార్జ్షీట్లో మీరు ఎంఓగా మార్క్ చేశారా లేదా ఈ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్, ఆ మనీ లాండరింగ్ కూడా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను మీ మోడస్ ఆపరేండ్ ఏంటి? మీ నాన్నగారు ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని మీరు కొట్టేశారు ఎట్లాగా? మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి బడాబడా పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వ పరంగా రాయితీలు ఇస్తారు, ఎకరం 50 లక్షలు చేసేదాన్ని ఎకరం 50,000 రూపాయలకు ఇస్తాడు ఆయన, 100 ఎకరాలు ఇస్తారు, 2,028 ఎకరాలు ఇచ్చినారు క్వాంటిక్కి, 28,000 ఎకరాలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఇస్తే ఆ పెద్ద మనిషి ఎవరైతే 28,000 ఎకరాలు తీసుకున్నారో స్వీకరించారో ప్రభుత్వం నుంచి, ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారి జగతి పబ్లికేషన్ సాక్షి పేపర్లో 800 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఎవడన్నా ప్రపంచవ్యాప్తంగా నేను అడుగుతున్నా, పత్రికా సోదరులారా మీకు తెలుసు, పత్రికా రంగమే లాభపు సాటి వ్యాపారం కాదు, పత్రికా రంగం ఎక్కడ చూడండి, వరల్డ్ వైడ్గా లాభసాటి వ్యాపారం అది, ఏదో జగన్మోహన్ రెడ్డి కుదిరింది, ఈయన ముఖ్యమంత్రి, ఆయన సొంత పత్రిక కాబట్టి కుదిరింది, కానీ లాభసాటి వ్యాపారం కాదు. లాభసాటి కానీ వ్యాపారంలో వ్యాంట్రిక్ యజమాన్యం ఆ ప్రసాద్ గారు 800 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎలా పెడతారండి? ఇంతకంటే ఏమి రుజువులు కావాలి? 800 కోట్లు నీ కంపెనీలోకి వచ్చినాయి, ఎవడు పెట్టాడు? బుద్ధి ఉన్నాడు ఎవడు పత్రికా రంగంలో పెట్టుబడి పెట్టరు? అడగండి ఎవరన్నా, రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని అడగమంటలా, ఇంకెవరినన్నా అడగండి. బెంగళూరులో ఒక పత్రిక దినతంత్రం ఉంది తమిళనాడులో, వీళ్ళు అడగండి, వాళ్ళు చెబుతారు పత్రికా రంగం లాభసాటి కాదండి, 800 కోట్ల రూపాయలు అంటే అక్కడ మీ నాన్నగారు ఇచ్చారు కాబట్టి, లబ్ధి చేకూరింది కాబట్టి, వరదలాగా 28,000 ఎకరాలు వచ్చింది కాబట్టి నీకు 800 కోట్లు పెట్టాడు. ఈ రకంగా అందరూ పెట్టింది నిజం కాదా? జగతి పబ్లికేషన్స్లో పెట్టారు, బ్రాహ్మణి స్టీల్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో, గొల్లనపల్లిలో సర్వే నెంబర్, ఖమ్మం జిల్లా బయ్యారం, వీటన్నిటికీ సమాధానం మీరే చెప్పాలి సార్. ఈ చార్జ్షీట్లు ఇవ్వ, 11 చార్జ్షీట్లు లిస్ట్ నా దగ్గర ఉంది, ఈ 11 చార్జ్షీట్లు. ఎంత అవినీతికి సామ్రాట్ అయిన మీరు, అవినీతి సముద్రంలో మునిగి తేలుతున్న మీరు, అవినీతి బురదలో పీకల్లాగా కూరుకుపోయిన మీరు, జగన్ నమ్మకం అంటే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతటి అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు లేడు అని ఒక పక్కన పెద్దలందరూ ఘోషిస్తున్నారు, ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ఘోషిస్తూ ఉంటే నేను చాలా నిజాయితీ పరుడని చెబితే ఎవరు నమ్ముతారు? నేను అడిగిన ఈ ప్రశ్నలకి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతున్నా. 2004లో ఏమీ లేని మీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి నేను అడుగుతున్నా. విపరీత మనస్తత్వానికి చివరకు ఒక మాట చెబుతా, మీ మదర్ ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? ఈ షీ విత్ యూ? కన్నతల్లికి సరైన తిండి పెట్టలేని వాడు, కన్నతల్లిని సరిగా ఆదరించని వాడు, కన్నతల్లిని ఆప్యాయంగా పలకరించిన వాడు, కన్నతల్లిని సరిగా దగ్గరకు తీసుకొని అమ్మా అని ప్రేమతో పలకరించని వాడు పెనతల్లికి బంగారు గాజులు చేస్తాంటే ఎవరు నమ్ముతారా సార్? నమ్ముతున్నారు పాత్రికేయ సోదరు, నమ్ముతారా సార్? కన్నతల్లికి పట్టడు అన్నం పట్టని వాడు, కన్నతల్లిని ప్రేమపూర్వకంగా పలకరించిన వాడు,
అమ్మా బాగున్నావని పలకరించిన వాడు పెనతల్లికి బంగారు గదులు చేస్తారని నమ్ముతారా? సొంత చెల్లెలు వేరిషినావు, మీరు వదిలిన బాణం అన్నారు వేరిషినావు. ఏమైంది ఆ బాణం? బాణం అంటే ఎవరో కదా, ఆ బాణం ఏమైంది? మీకే ఎదురు మీ చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడు వేసేద్దాం ఇటువంటి ఈ అన్న మారిపోయాడు అంటుంది. నేను బాణం వదిలినప్పుడు అన్న కాదు, ఈ అన్న మారిపోయి ఈ అన్న ఒక అవినీతి పరుడు, ఈ అన్న ఒక అసాంఘిక శక్తి అని మీ చెల్లెలు చెబుతున్నారు సార్, నేను చెప్పటం లేదు. మీ బెయిల్ కోసం మీ వాళ్ళు వెళ్ళి సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకున్నారని చెబుతున్నారు, దాన్ని ఇంతవరకు ఖండించలేదు. మీరు మీ చెల్లి ప్రశ్నలు కూడా సమాధానం చెప్పటం లేదు. ఉపరిత మనస్తత్వం కాదా మీది? మీ బాబాయ్ని చంపిన హంతకులు ఎవరు ఇంతవరకు మీ నోటి నుంచి చెప్పలేదు మీరు? మీకు తెలుసు, యు నో ఇట్ దట్ హూ కిల్డ్ యువర్ బాబాయ్. ఎవరు మీ బాబాయ్ని గొడ్డలతో వేటేసి చంపారో తెలుసు మీకు, కానీ చెప్పలేదు. అందుకే మేమిది విపరీత మనస్తత్వం మీద అంటున్నాను. ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలని హైకోర్టులో అఫిడవిట్ వేసి పిటిషన్ వేసింది మీరు కాదా? కావాలి, నిజాలు తేలాలి అని బింకాలు పలికి పిటిషన్ వేసింది మీరు కదా హైకోర్టులో. మరి వై యు హావ్ విత్డ్రాన్ ఇట్? ఎందుకు వెనక్కి తీసుకున్నారు చెప్పండి రాష్ట్రపతులకు సమాధానం. మీ చెల్లి అంటే మీ బాబాయ్ కూతురు డాక్టర్ సునీత కింద మీద పడి పాపం కోర్టును ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకుంటే ఆ సిబిఐకి మీరు ముఖ్యమంత్రికి ఎప్పుడైనా సహకరించారా? వై, సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. మీ బాబాయ్ కూతురు మీ చెల్లి డాక్టర్ సునీత మండు టెండలో ఆమె చున్నీ అంటారు, చున్నీ తల కప్పుకొని మండు టెండలో ఢిల్లీ పురవీధుల్లో ఎక్కే గడప దిగే గడప అంటే మా ఏమీ కానీ మాకు కూడా పాపం అనుకున్నాం, కంటనీరు పెట్టుకున్నాం. సొంత అన్న మీరేం సార్? సొంత చెల్లిని చూడరు, బాబాయ్ కూతుర్ని చూడరు, బంధుత్వాన్ని చూడరు, కానీ ఇతరులను మాత్రం ప్రేమగా లాలిస్తారా? ఇతరులను మాత్రం బాగా చూస్తారా? అది మేము నమ్మాలా? ఇది మీ విపరీత మనస్తత్వం. రాష్ట్ర ప్రజలారా, మన ముఖ్యమంత్రి విపరీత మనసు, ముతులు పెడతాడు ఆయన, దగ్గరకు తీసుకుంటాడు. మీ చెల్లికి పెట్టండి, రా చెల్లి నీకు ఎందుకమ్మా నా మీద ఇంత ఇది చేస్తున్నావు, రా తల్లి నీకేం కావాలి తల్లి అని అడిగి దగ్గరకు తీసుకొని ఆమె నుదుటిన ఒక ముద్దు పెట్టి తీసుకో, లాలించు. తల్లిని పిలువు, నీ బాబాయ్ కూతుర్ని పిలువు. వీళ్ళని మాత్రం పిలువరు, పక్కింటి వాళ్ళని మాత్రం పిలుస్తారంట, ఎక్కడ సార్ అది? అందుకే మీది విపరీత మనస్తత్వం. ఎంత విపరీత మనస్తత్వం ఉన్నా మీరు పరిపాలన రాజకీయాల్లోనే ఉండటానికి లేదు. మీరు ఇంత చంచల మనస్తత్వం ఉన్న మీరు రాజకీయాలకు పనికిరారు. మీరు ఇప్పటికైనా మీ కేసులు కోర్టులో తీర్పు వస్తుంది, అయినా ఒక సలహా ఇస్తున్నా, మీ కోర్టు కేసుల్లో అటెండ్ అవ్వండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇమ్మీడియట్గా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలా? చివరగా జనపల్లి శ్రీనివాస్, మా దళిత బిడ్డ, మీరు ముఖ్యమంత్రి కావాలని మీరు పన్నిన కుట్రలో పావుగా చిక్కుకొని శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా కొట్టుమిట్టాడుతున్నారు. ఇక అది వివరంగా చెప్పనులే, శ్లేష్మంలో కొట్టుకున్న ఈగలాగా కొట్టుమిట్టాడుతున్నాడు. 5 సంవత్సరాల పైబడి రిమాండ్ ఖైదీగా ఒక ఆఫ్టర్ ఆల్ ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో 307 ఐపీసీలో ఉన్నాడంటే మీది విపరీత మనస్తత్వం. ఆ బిడ్డ కోర్టుకు వచ్చి ఆ బిడ్డ నిర్దోషం చెప్పటానికి మీ విపరీత మనస్తత్వం అడ్డొస్తుంది కదా? మీరు కోర్టుకు వస్తే నిజాలు బయటకు వస్తాయి. మీరు పన్నిన కుట్రలో వాడు పావు. ఈరోజు అందుకే మేము గవర్నర్ దగ్గరికి వెళ్తున్నాం, 5 గంటలకు గవర్నర్ దగ్గరికి వెళ్తున్నాం, గవర్నర్ని కలుస్తాం, ఈ విషయాలన్నీ కూడా ఆయనకి తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీ విపరీత మనస్తత్వాన్ని వదిలి అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. Questions on this, you are at liberty to ask.